బీఆర్ఎస్ కి మరో షాక్ తగిలింది. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, బీఆర్ఎస్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హస్తంగూటికి చేరిన విషయం తెలిసిందే. దీంతో యాదయ్యతో కలిపి ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరినట్లుగా మనకు కనిపిస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీకాంత్, మొత్తం ఇప్పటికీ ఆరుగురు చేరారు, ఇంకా మరింత మంది చేరే అవకాశం ఉంది అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఏమో ఈ విషయానికి సంబంధించి న్యాయ పోరాటం కూడా మొదలు పెట్టింది కదా, డీటెయిల్స్ ఏంటి? రోజుకో వికెట్ బీఆర్ఎస్ నుంచి డౌన్ అవుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత ఆల్రెడీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతూ వస్తున్నారు. ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలందరూ మీటింగ్ అటెండ్ అవుతున్నారు. అయితే మొన్న జరిగిన మీటింగ్ లో కూడా చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య కూడా అటెండ్ అయ్యాడు. చాలా సేపు కలిశారు, ఆయనతో ఫోటో దిగారు. కాళే యాదయ్య కేసీఆర్ ను కలిశారని చెప్పి అఫీషియల్ గా వారి నోటు కూడా రిలీజ్ చేశారు ఆయన ఫోటోతోటి. ఈరోజు సీన్ కట్ చేస్తే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇట్లా అందరూ ముందు రోజు కేసీఆర్ ని కలిసి తర్వాత కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్న వారే ఇది ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఊహించిన విధంగా, ఎందుకంటే నమ్మకస్తులు అని చెప్పి ఎవరైతే అనుకున్నారో, పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఇటు సంజయ్ కావచ్చు, వీరు చాలా ఆప్తుల్ గా ఉన్నటువంటి వస్తు వచ్చిన వారే, వారు కూడా కాంగ్రెస్ లో చేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటామని చెప్పి ప్రకటించిన నేపథ్యంలో నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వాన్ని కూలగొడదామంటే మేము ఊరుకుంటామా, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు చేంజ్ చేసుకుంటామని చెప్పి ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఎల్పీని విలీనం చేసుకుందామని చెప్తున్నారు. దీనికి 2/3 మెజారిటీ అవసరం. ఈ నేపథ్యంలోనే మెజారిటీ ఎమ్మెల్యేలు ఇటు నగరానికి సంబంధించిన చాలా వరకు మెజారిటీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతారని కూడా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ నుండి వచ్చిన ఏదైతే 2/3 మెజారిటీ తోటి ఎమ్మెల్యేలు అయితే జాయిన్ అవుతారో ఆ బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారు. రెండు మినిస్ట్రీ కూడా వారి కోసం అధిష్టానాన్ని అడిగి ఆల్రెడీ ఒప్పించి పెట్టినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందస్తుగా కొంతమంది జాయిన్ అవుతున్నారు. ఇప్పటికీ ఇందాక మనం ప్రస్తావించుకున్న స్పీకర్ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, సంజయ్ కావచ్చు, అదేవిధంగా కడియం శ్రీహరి. కడియం శ్రీ అయితే పోయిన అసెంబ్లీ సెషన్ లో మాత్రం చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన పరిస్థితి కూడా చూస్తాం. కేసీఆర్ ను సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పాలన సంబంధించి కూడా ఆయన అగ్రెసివ్ స్పీచ్లు చూస్తాం. కానీ ఆయన కుమార్తె ఇప్పుడు కాంగ్రెస్ టికెట్ మీద ఎంపీగా గెలిచిన పరిస్థితి అనిపించింది. అయితే రానున్న రోజుల్లో ఇప్పుడు చాలా మంది నేతలు బయటకు వచ్చి మేము కేసీఆర్ వెంటే ఉంటాం, కేసీఆర్ తోటే ఉంటాం అని చెప్తున్నప్పటికీ ఈ కాంగ్రెస్ వ్యూహాలు ఎక్కడికక్కడ అమలు చేస్తుందని చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఇంకెంతమంది నెక్స్ట్ ఎవరనే దాని మీద సస్పెన్స్ అయితే ఉంటూ వస్తుంది. కానీ ఊహించని విధంగా ఎవరైతే కేసీఆర్ కలిసి వస్తున్నారో వారే వెళ్ళి జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. లీడర్లు కూడా మేము వెళ్ళాము కేసీఆర్ తోనే ఉంటామని ఒకవైపు అక్కడ కలిసి చెప్తున్నారు, మీడియా ముందు వచ్చి చెప్తున్నారు. కానీ నెక్స్ట్ మినిట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొంతమంది బీజేపీ కూడా టచ్ లో ఉన్నట్టుగా చెప్తున్నటువంటి బీఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులు అందరితో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు కదా శ్రీకాంత్, మరి అప్పుడు అసలు ఏం మాట్లాడారు ఆ సందర్భంలో? అయినప్పటికీ కూడా అంటే వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎందుకని ఎమ్మెల్యేలు చేజారిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది? బీఆర్ఎస్లో అసలు ఏం జరుగుతుంది? అలాగే న్యాయ పోరాటం ప్రభావం ఏమాత్రం లేదంటారా? వీరికి ఉన్నటువంటి గత్యంతరం ఏంటి అసలు బీఆర్ఎస్కి? ఇప్పుడు ఏం చేయబోతున్నారంటారు? బీఆర్ఎస్ ఇప్పటికే ఈ ఐదుగురు మీద ఇప్పటికే ముగ్గురు విషయంలో ఎవరైతే మొదలు దానం నాగేంద్ర జైన్ అయ్యారో ఎంపీగా కంటెస్ట్ చేశారు. అయితే 100 రోజుల్లో నిర్ణయం తీసుకోకుంటే కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో దానం నాగేంద్ర కేసు, అదేవిధంగా తర్వాత నా కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు, ఈయన ముగ్గురు సంబంధించి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ముగ్గురు సంబంధించి మన 27 నాడు నిన్న దానం నాగేంద్ర కేసు సంబంధించి హీరింగ్ కూడా జరిగింది. స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదన్న దానికి దాన్ని పోస్ట్పోన్ కూడా చేయడం జరిగింది, ఆ కేసు వాయిదా వేయడం జరిగింది వినిపిస్తున్నారు. ఇప్పుడు నిన్న మెయిల్ ద్వారా స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే నిన్న జాయిన్ అయ్యారో సంజయ్, అదేవిధంగా మాజీ స్పీకర్ పోచారం మీద స్పీకర్ కంప్లైంట్ ఇచ్చారు. అయితే స్పీకర్ పరిధిలోని అంశం పార్టీ ఫిరాయింపులు చేస్తే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 100 రోజుల్లోపు అనర్హత వేటేయాలన్నది దీన్ని అస్త్రంగా పెట్టుకొని ఇటు కోర్టులకు న్యాయస్థానాల చుట్టూ తిరగాలని చెప్పి న్యాయపరంగా అనర్హత వేటు వేయించాలని చెప్పి బీఆర్ఎస్ భావిస్తున్నప్పటికీ ఒకవేళ 2/3 మెజారిటీ తోటి ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ లో విలీనం అయితే టెక్నికల్ గా బీఆర్ఎస్ కి వచ్చే ఇటు టెక్నికల్ కాంగ్రెస్ కి ఏమి ఇబ్బంది అయ్యే పరిస్థితి లేదు, ఎమ్మెల్యేలకు కూడా అనర్హత వేటు పడే అవకాశం లేదు.
అయితే ఈయన నేపథ్యంలోనే హుదాక్ మెజార్టీ వాడు కాంగ్రెస్ అడుగులు వేస్తుంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, మోటివేట్ చేస్తున్నారు, నెక్స్ట్ మనదే భవిష్యత్తు అని చెప్తున్నారు. ఒకవేళ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెరిగింది, ఇప్పుడు ఉన్న వాళ్ళ హీరోలు అవుతారు అని చెప్పి వీళ్ళను ఎంత మోటివేట్ చేసే పరిస్థితి ఉన్నది కనిపిస్తుంది. బయటకి మీడియాకి లేఖలు ఇస్తున్న పరిస్థితి. కానీ నెక్స్ట్ మినిట్ కాలయాదే అయితే మొన్న జరిగిన మీటింగ్ లో ఎవరైతే నగరానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా కొంతమంది బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే కావచ్చు, వీరందరితో ఆయన భేటీ అయ్యారు, ప్రత్యేకంగా కలిశారు, ఆయన తోటి ఫోటో దిగి వచ్చారు. కానీ సీన్ కట్ చేసి కాలయాదే నిన్న జరిగినటువంటి మొన్న జరిగినటువంటి మీటింగ్ జెడ్పీ బిల్డింగ్ సంబంధించి ప్రస్తుతం అక్కడ స్థానిక ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారు, పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి, ఆయనతో గొడవ దిగిన పరిస్థితి కూడా మీరే, వీరిద్దరు వాగ్వాదం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అన్నట్టు వాదన జరిగింది. అంటే ఈ నేపథ్యంలో అయితే కాలయాదయ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీలో చేరడు బీఆర్ఎస్ తరఫున వాదిస్తున్నాడని నిన్న పేపర్ చూస్తే తెలిసినటువంటి పరిస్థితి కనిపించింది. మీడియాలో ప్రధానంగా వీరి ఇష్యూస్కి సంబంధించి మెయిన్ గా అయింది, హైలైట్ అయింది కూడా. కానీ ఈ రోజు చూస్తే కాలయాదయ కాంగ్రెస్ లో జరిగిన పరిస్థితి అయితే ఇంకా టెక్నికల్ గా ఇష్యూస్ రాకుండా కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు చేపడుతుంది. ఎవరు జైన్ అవుతారనేది రహస్యంగా వస్తుంది. ఎవరి పేర్లు అయితే బయటకు వచ్చాయో వాళ్ళు మాత్రం జైన్ అవ్వట్లేదు. మిగతా సంబంధించి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సన్నిహిత వర్గం కావచ్చు, ఎవరైతే వీళ్ళు వెళ్ళరు అని అనుకున్నారో వారిని టార్గెట్ చేస్తున్నారు. అయితే కేసీఆర్ దీనిపై వ్యూహరచన చేస్తున్నట్టు కనిపించినా వాళ్ళకి మోటివేట్ చేస్తున్నా గానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు మాత్రం ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారు. దీనికి ఇప్పటికీ హైకమాండ్ పర్మిషన్ లభించడంతో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఆహ్వానిస్తాం ఎమ్మెల్యేలందరికీ డోర్లు తెలిసామని చెప్పి దీప్ దాస్ మున్షి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం ఇంకా కొనసాగుతుంది. కానీ కేసీఆర్ కు సన్నిహితులు ఎవరు వెళ్తారనేది కూడా సస్పెన్స్ గానే ఉందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.